ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏమని అడుగుతా ఉన్నా, చంద్రబాబును గెలిపించడం కోసం, మన ఓట్లను చీల్చడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది అని అంటే చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణ. ఒకవైపున పట్టపగలు బీజేపీతో కాపురం చేస్తాడు, రాత్రిపూట కాంగ్రెస్తో కాపురం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయని చెప్పి, నాన్నగారు బ్రతికున్నప్పుడు నాన్నగారు ఎవరితో అయితే విభేదించాడో, నాన్నగారు ఎవరితో అయితే యుద్ధం చేశాడో, నాన్నగారే కాదు నాన్నను అభిమానించే ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్త ఎవరితో అయితే యుద్ధం చేశాడో, ఎవరితో అయితే యుద్ధం చేశారో, ఇవాళ వైఎస్ఆర్ వారసులను చెప్పుకుంటున్న వాళ్ళు ఇవాళ అదే ఈనాడుతోనూ, అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతోనూ, అదే చంద్రబాబుతోనూ ఈరోజు చత్తా పట్టాలు వేసుకొని ఈరోజు వాళ్ళను గెలిపించడం కోసం మన ఓట్లను విడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే, ఇంతకన్నా హేయమైన రాజకీయాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఉంటాయా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. ఈరోజు నా పక్కన అవినాష్ ఉన్నాడు. మాకన్నా చాలా చిన్న పిల్లడు, నాకన్నా 13 ఏళ్ళ చిన్న పిల్లడు ఈ పిల్లడు. నిజంగా నాకన్నా 13 ఏళ్ళ చిన్న పిల్లడు, మా అందరికన్నా చిన్నోడు. ఈ పిల్లోని జీవితం నాశనం చేయడం కోసం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కుట్రలు పడుతూ ఉన్నారు, ఈనాడు నుంచి కుట్రలు వేస్తూ ఉంది, ఆంధ్రజ్యోతి నుంచి కుట్రలు పడుతూ ఉన్నారు, TV5 నుంచి కుట్రలు పడుతూ ఉన్నారు. వీళ్ళందరి కుట్రల్లో భాగంగా కడప జిల్లాలో ఒక రాజకీయ వాక్యూమ్ క్రియేట్ చేయాలని, ఆ రాజకీయ వాక్యూమ్లోకి వాళ్ళు రావాలని ఈరోజు కుట్రలు పన్నుతూ ఈ పిల్లాడి జీవితం నాశనం చేయడానికి ఇన్నిన్ని అడుగులు వేస్తూ ఉన్నారంటే వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా. అవినాష్ ఎలాంటి వాడో మీ అందరికీ తెలుసు, అవినాష్ ఎలాంటి వాడో నాకు తెలుసు. అవినాష్ మీద నాకు నమ్మకం ఉంది, అవినాష్ మీద మీ అందరికీ నమ్మకం ఉంది. అవినాష్కు గొప్ప మెజారిటీతో గెలిపించమని చెప్పి కోరుతా ఉన్నాను మీ అందరినీ కూడా. రాజకీయాలు దిగజారిపోయాయి, రాజకీయాలలో మోసాలు కుట్రలు ఎక్కువైపోయాయి. చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయి అన్నది ఒక్కసారి గమనిద్దామా? చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయని ఒక్కసారి చూద్దామా? నేను ఇక్కడే అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు చంద్రబాబు, 3 సార్లు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు. మరి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేరుకైనా కూడా ఆయన చేసిన ఒక్క స్కీము కానీ, ఆయన చేసిన ఒక్క మంచి కానీ గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 3 సార్లు సీఎం అని చెప్తాడు ఈ వ్యక్తి, మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే, 14 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి పేరు చెబితే ఏ పేదకు కూడా ఆయన చేసిన ఒక మంచి గుర్తుకు రావడం లేదు, ఏ పేదకు కూడా ఆయన చేసిన ఒక స్కీము కూడా గుర్తుకు రావడం లేదంటే ఆయన పాలన ఎలా ఉందని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు, అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఈ 2014లో ఇచ్చిన ఈ పాంప్లెట్ చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది. గుర్తుందా ఈ పాంప్లెట్? 2014లో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికలకు ముందు ముఖ్యమైన హామీలను అంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంప్లెట్. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో నుంచి ముఖ్యమైన హామీలను అంటూ 2014లో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ ముగ్గురి కూటమితో ఉన్న ఈ ముగ్గురి ఫోటోలు పెట్టుకొని ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించాడు. పంపించడమే కాదు, అప్పట్లో మీకు గుర్తుండే ఉంటుంది, ఆ ఈనాడు చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా, TV5 చూసినా, అక్కడ వాళ్ళు చేసిన అడ్వర్టైజ్మెంట్లు మీ అందరికీ గుర్తున్నాయా?
ఊదరు కొట్టేశారు అడ్వర్టైజ్మెంట్లలో. ప్రజలు చంద్రబాబు మాట నమ్మారు. చంద్రబాబుకు అధికారం ఇచ్చారు 2014 నుంచి 2019 మధ్య. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో 2014 అప్పుడు ఎన్నికల వేళ ముఖ్యమైన హామీలనంటూ తాను సంతకం పెట్టి పంపించిన ఈ పాంప్లెట్లో నుంచి కనీసం ఇందులో చెప్పినేటివి ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని నేను మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానం చెప్పండి, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇందులో ముఖ్యమైన హామీలలో మొదటి హామీ రైతులకు రుణమాఫీ అంటూ మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాల మాఫీ అన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ఈ మనిషి చేసిన రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలు 14,205 కోట్ల రూపాయలు. నేను అడుగుతా ఉన్నా, ఇందులో కనీసం చంద్రబాబు ఒక్క రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఇలా. మూడో హామీ ఆడబిడ్డ పుడితే, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 20,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ 1,000 మంది ఉన్నారు, మీలో ఏ ఒక్కరికైనా కూడా ఆడబిడ్డ పుట్టినారా, ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు, కనీసం 1 రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఇలా. ఇంటింటికి ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు, నెల నెల ఇస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు పాలన అంటే 5 సంవత్సరాలు అంటే 60 నెలలు అంటే ఇంటు నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, ఇక్కడ 1,000 మంది ఉన్నారు, మీలో ఏ ఒక్కరికైనా కూడా 1 సెంట్ స్థలమైనా ఇచ్చాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో ఏటా బీసీ సప్లాన్, చేనేత పవర్ రూమ్స్ మాఫీ అన్నాడు, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు, సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ చంద్రబాబు అన్న మాటలు. నేను అడుగుతా ఉన్నా, ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అమలు అయ్యాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలాంటి వాళ్ళని నమ్మచ్చా అన్న, నమ్మచ్చా?